సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈబీడీలో 150cc సెగ్మెంట్లో ఉన్న టాప్ 5 బెస్ట్ బైక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు 150cc సెగ్మెంట్లో ఒక మంచి బైక్ పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో ప్రైస్, పెర్ఫార్మెన్స్, అలాగే మైలేజ్, అలాగే ఫ్యామిలీ కంఫర్ట్, అలాగే బ్రాండ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక టాప్ 5 బైక్స్ అనేవి మీకు సజెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీ యొక్క అవసరాలను బట్టి, అలాగే మీ యొక్క బడ్జెట్ని బట్టి మీరు ఒక బైక్ అనేది మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పబోయే బైక్స్లో ఏ బైక్ తీసుకున్నా కానీ మీకు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే అవుతుంది, కాబట్టి మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే అవరో మీరు పెట్టిన ప్రైస్కి అయితే. సో ఇక టాప్ 5లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకునే ముందు, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి. సో టాప్ 5లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే యమహా నుంచి యమహా ఎఫ్జెడ్ ఎఫ్ఐ అని చెప్పొచ్చు. ఇది మనకి 149cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve BS6 ఫేస్డ్ కంప్లైంట్ ఎయిర్ కూల్ ఎఫ్ఐ ఇంజిన్తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇది 12 PS పవర్ని, అలాగే 30 Nm టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాక్ సైడ్ మోనోక్రోస్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ పరంగా కూడా మనకి బెటర్ అయితే ఉంటుంది, అలాగే సీట్ కంఫర్ట్ కూడా మనకి సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. సో సీట్ కంఫర్ట్ కూడా మనకి బాగుంటుంది, అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఫ్రంట్ సైడ్ మనకి 282mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే సింగిల్ ఛానల్ ABS తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి 220mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, కాబట్టి సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఈ బైక్లో కానీ చూసుకుంటే. అలాగే 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మనకి రావడం జరుగుతుంది, LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు, అలాగే దీని యొక్క కన్సోల్ కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది మనకి దీంట్లో ఆఫర్ చేయడం అయితే జరిగింది. సో ఇక మనం దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 45+ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,22,000 వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది, అలాగే ఆన్రోడ్ సరికి 1,40,000 వరకు ఆన్రోడ్ అయితే ఉంది. ప్రైస్ అనేది మీరుండే ఏరియాని బట్టి వేరీ అయితే అవుతుంది. ఇప్పుడు నేను ప్రైస్ చెప్పిన ప్రైస్ అన్ని కూడా ఎగ్జాక్ట్ అయితే కాదు, సో డే బై డే మారుతుంది, అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ అయితే వేరీ అయితే అవుతుంది. అలాగే టాప్ 4లో నేను సజెస్ట్ చేసే బైక్ వచ్చేసరికి బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ 150 Twin Disc అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి 149.5cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve మనకి BS6 ఫేస్ టు కంప్లైంట్ ఎయిర్ కూల్డ్ ఎఫ్ఐ ఇంజిన్, అది DTSI ఇంజిన్తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి 14 PS పవర్ని, అలాగే 30 Nm టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. FZ తో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది మనకి ఈ ట్విన్ డిస్క్ వేరియంట్లో చూడడానికి అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్ సెటప్తో మనకు వస్తుంది, డిజిటల్ ప్లస్ అనేలా కన్సోల్ అయితే ఉంటుంది, అలాగే స్టైలిష్ లుక్స్తో అయితే ఉంటుంది. సో ముఖ్యంగా దీంట్లో ఏంటంటే దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 280mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాక్ సైడ్ 220mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకి సింగిల్ ఛానల్ ABS తో మనకి రావడం జరుగుతుంది. బ్రాడ్ టైర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ఉంటుంది. సో స్ప్లిన్ సీట్ వేరియంట్ అనేది మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో యూత్కి అయితే మాత్రం చాలా బాగా ఇది సెట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా 45+ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది కన్సిడర్ అయితే చేయొచ్చు. సో 15 లీటర్ ట్యాంక్ అని మనకి ఆఫర్ చేస్తున్నారు, మైలేజ్ కూడా మనకి బాగా అయితే వస్తుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో మంచి ఆల్రౌండర్ బైక్ అని చెప్పొచ్చు ట్విన్ డిస్క్ వేరియంట్ అనేది. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,09,000 రూపీస్ అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది, అలాగే ఆన్రోడ్ సరికి 1,45,000 వరకు దీని యొక్క ఆన్రోడ్ అయితే ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ N150 అని చెప్పొచ్చు. సో ఇది కూడా మనకి 149.5cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve BS6 ఫేస్డ్ కంప్లైంట్ ఎయిర్ కూల్డ్ ఎఫ్ఐ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది DTSI ఇంజిన్ అయితే కాదు, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో DTSI ఇంజిన్ కానప్పటికీ కూడా దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అయితే ఉంటుంది. దీన్ని పర్సనల్గా నేను రైడ్ అయితే చేశాను. సో రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసి మన ఛానల్ అప్లోడ్ అయితే చేశాను. సో ఇది కూడా మనకి 14.5 PS పవర్ని, అలాగే 13.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పరంగా మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ట్విన్ డిస్క్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే N150 బెటర్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే హెడ్ ల్యాంప్ కూడా మనకి బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది మనకి దీంట్లో ఆఫర్ చేయడం అయితే జరిగింది. సో అలాగే కన్సోల్ కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు, USB ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ లాంగ్ సీట్తో మనకి ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్యామిలీస్ కూడా చాలా బాగా కంఫర్టబుల్గా ఈ బైక్ అయితే సూట్ అవుతుందని చెప్పొచ్చు. సో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 50+ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 260mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాక్ సైడ్ మనకి 130mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఓన్లీ సింగిల్ ఛానల్ ABS తో రావడం జరుగుతుంది, అలాగే సింగిల్ డిస్క్తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ట్విన్ డిస్క్ కావాలనుకున్నప్పుడు మీరు ట్విన్ డిస్క్ బజాజ్ పల్సర్ 150 Twin Disc అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో అదర్వైజ్ మీకు మంచి ఫీచర్స్ కావాలి, లైక్ LED హెడ్ ల్యాంప్ సెటప్ కానీ, డిజిటల్ కన్సోల్ కానీ, ఇలాంటి ఫీచర్స్ అన్ని మీరు కావాలనుకున్నప్పుడు, అలాగే న్యూ లుక్, అలాగే న్యూ డిజైన్, ఇలాంటి ఫీచర్స్ అన్ని మీరు కావాలనుకుంటే కనుక అప్పుడు N150 మీరు కన్సిడర్ చేయొచ్చు. దీని యొక్క ప్రైస్ కూడా మనకి 1,17,000 రూపీస్ అనేది ఎక్స్షోరూమ్ అయితే ఉంది, అలాగే ఆన్రోడ్సరికి 1,50,000 వరకు ఆన్రోడ్ అయితే ఉంది. అలాగే టాప్ 2లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్లో ఒక బైక్ చూస్తున్నారో వాళ్ళ కోసం యమహా నుంచి యమహా R15 V4 అని చెప్పొచ్చు. ఇది మనకి 155cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve మనకి BS6 ఫేస్డ్ కంప్లైంట్
లిక్విడ్ కూల్ ఇంజిన్ తో మనకి రావడం అనేది జరుగుతుంది. ఇందాక చెప్పిన బైక్స్ అన్ని కూడా మీకు ఎయిర్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఈ బైక్లు కనుక చూసుకుంటే లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 18.5 PS పవర్ ని అలాగే 14.5 Nm టార్క్ ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో అలాగే మనకి దీంట్లో VVA టెక్నాలజీ అనేది యూజ్ అయితే చేశారు. VVA టెక్నాలజీ అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ టెక్నాలజీ అనేది ఈ బైక్ లో యూజ్ అయితే చేశారు. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మీరు ఏ గేర్ లో వెళ్ళినా ఏ స్పీడ్ లో వెళ్ళినా కానీ సేమ్ ఒకే రకమైన టెంపో అనేది మీకు మెయింటైన్ అయితే చేస్తుంది. ఎక్కడ కూడా మీకు ల్యాగ్ అయిన ఫీలింగ్ అయితే అనిపించదు అనమాట. సో అలాగే దీంట్లో మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందాక చెప్పిన అన్ని కూడా మీకు 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటాయి, బట్ దీంట్లో కనుక చూసుకుంటే 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ అయితే చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి USD ఫోక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి మోనోక్రోస్ సస్పెన్షన్ అయితే మనకి ఆఫర్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే మనకి డిస్క్ బ్రేక్స్ కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS తో ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందాక చెప్పిన బైక్స్ అన్ని కూడా మనకి సింగిల్ ఛానల్ ABS తో మనకి రావడం జరుగుతుంది. ఈ బైక్ కనుక చూసుకుంటే డ్యూయల్ ఛానల్ ABS మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ మనకి 282mm అనేది డిస్క్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ 220mm డిస్క్ అనేది ఆఫర్ అయితే చేస్తున్నారు. అలాగే దీంట్లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది ఆఫర్ అయితే చేస్తున్నారు. USB ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. LED హెడ్ ల్యాంప్ సెటప్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా ప్రీమియంగా దీన్ని డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్కి 182,000 rupees అయితే ఉంది. అలాగే ఆన్రోడ్సరికి 220,000 వరకు అయితే ఉంది. ఇందాక చెప్పిన బైక్స్ అన్ని కూడా మీకు బిలో 150,000 బడ్జెట్లో రావడం అయితే జరుగుతుంది. సో ఈ బైక్ కానీ చూసుకుంటే అండర్ 2 lakh మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. 2 lakh అబౌవ్ కూడా కొంచెం అయ్యే అవకాశం అయితే ఉంది మీరుండే ఏరియాని బట్టి కనుక చూసుకుంటే. సో ఇక టాప్ 1 ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే యమహా నుంచి యమహా MT-15 అని చెప్పొచ్చు. సో ఈ బైక్ కూడా మనకి చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. సేమ్ మనకి యమహా R15 V4 ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి దీంట్లో చూడడానికి అయితే ఉంటుంది. సో యమహా MT-15 అనేది నెక్ టైప్ బైక్. సో R15 V4 అనేది మనకి స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్లో ఉన్న బైక్ అని చెప్పొచ్చు. ఇంజిన్ డిపార్ట్మెంట్లో కానీ, పెర్ఫార్మెన్స్ వైజ్గా కానీ, బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే కన్సోల్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే సస్పెన్షన్ డిపార్ట్మెంట్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి R15 V4 ఏవైతే ప్రొవైడ్ చేస్తారో సేమ్ మనకి యమహా MT-15 కూడా అవే ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకి గోల్డెన్ USD ఫోక్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి LED హెడ్ ల్యాంప్ సెటప్ కానీ, లేకపోతే కన్సోల్లో కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కానీ, VVA టెక్నాలజీ కానీ, సో ఇవన్నీ కూడా మనకి సేమ్ R15 V4 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి యమహా MT-15 అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ కూడా మనకి 50+ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ బైక్ యొక్క మైలేజ్ టెస్ట్ వీడియో అయితే చేశాను. సో నాకైతే 53 అయితే రావడం అయితే జరిగింది. సో మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన బైక్స్ అన్ని కూడా వీటి యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూస్ కానీ, లేకపోతే రైడ్ రివ్యూస్ కానీ, మైలేజ్ టెస్ట్ వీడియోస్ కానీ అన్ని కూడా మన ఛానల్ అయితే ఉంటాయి. సో కొన్ని అయితే ఉండవు, అవి ఫ్యూచర్లో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోస్లో మీకు 100 cc, అలాగే 125 cc, అలాగే 200 cc సెగ్మెంట్లో ఉన్న బైక్స్ యొక్క వీడియోస్ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన టాప్ 5 బైక్స్లో మీరు ఏ బైక్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే అవుతుంది. నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసే బైక్ ఏంటంటే, ఒకవేళ మీ బడ్జెట్ అనేది తక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా అప్పుడు మీరు బజాజ్ పల్సర్ N150 అనేది చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తాను. సో ఆల్రౌండర్ బైక్ అని నేను అయితే చెప్తాను ఈ బైక్ అని చూసుకుంటే. ఒకవేళ మీకు ప్రైస్ అనేది మ్యాటర్ కాదనుకున్నప్పుడు మీరు ఫస్ట్ సెకండ్ చెప్పిన పొజిషన్స్కి మీరైతే చూస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఇంకా మీరు మన ఛాన్స్ కోరుకుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.